స్వర్గం నరకం అనేవి మనం తరచుగా వినే పదాలు నిజాయితీగా మానవత్వంతో బతికిన వాళ్ళు స్వర్గానికి పాపాలు చెడు పనులు చేసిన వాళ్ళు నరకానికి పెడతారని నమ్ముతాం అయితే నరకంలో విధించే శిక్షలు ఎలా ఉంటాయనేది మనం ఊహించలేం కానీ గరుడ పురాణంలో నరకంలో విధించే శిక్షలను చాలా క్లియర్గా వివరించడం జరిగింది విష్ణు పురాణంలోని ఒక భాగమే గరుడ పురాణం విష్ణువు గరుడ పక్షికి మధ్య హిందువులు హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వాళ్లకు నిర్వహించే అంత్యక్రియలను మరణం తరువాత ఎలాంటి శిక్షలకు గురవుతారు అనే విషయాలపై జరిగిన సంభాషణల్ని ఈ గ్రంథంలో వివరించారు గరుడ పురాణంలోని కొన్ని అధ్యాయాలు నరకంలో పాపాత్ములకు విధించే శిక్షల గురించి వివరించాయి నరకానికి వెళ్లే పాపాత్ములకు విధించే శిక్షలు చాలా భయంకరంగా క్రూరంగా ఉంటాయని ఈ గరుడ పురాణం హెచ్చరిస్తోంది నరకంలో యముడు విధించే శిక్షలు ఎలా ఉంటాయో తెలిస్తే మాత్రం వణికిపోవాల్సిందే అసలు పాపాలు చేయకుండా ఉండాలనే ఆలోచన తెప్పించేలా ఉంటాయి ఈ శిక్షలు లాలాభక్ష్యం పిసినారికి నరకంలో విధించే శిక్ష పిసినారికి కూడా శిక్షలు ఉంటాయా అనంటే తాను ఎంత సంపాదించినా తాను తినకుండా ఇతరులకి పెట్టకుండా ఉండే పిసినారికి ఈ లాలాభక్ష్యం అనే శిక్ష విధిస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది ఆ శిక్ష ఏంటంటే తాళ్లతో చేతులు కాళ్ళు కట్టేసి ఏమీ పెట్టకుండా నరకంలో ఇటువంటి శిక్షలను పిసినార్లకు విధిస్తారట అసి పాత్రం తమ బాధ్యతను నిర్వర్తించని వాళ్లకు ఈ అసిధి పాత్రం అనే శిక్ష నరకంలో విధించబడుతుంది పాపం చేసిన వాళ్ళు మైకం వచ్చి పడిపోయేంత వరకు యమభటులు కొరడా దెబ్బలు కత్తిపోట్లతో చిత్రహింసలు పెడతారు కుంభీపాకం జంతువులు చంపిన వాళ్లకు కుంభీపాకం అనే శిక్ష పడుతుంది ఇటువంటి పాపాత్ముల్ని మరుగుతు నాయిల్లో ఉడికించడం వంటి భయంకరమైన శిక్షకు గురి చేస్తారు తమిస్రామ్ ఇతరుల సంపద దోచుకున్న వాళ్లను తాళ్లతో కట్టేసి యమభటలు వాళ్ళని నరకంలోకి తీసుకొస్తారు వాళ్లకు రక్తస్రావం అయ్యేంత వరకు కొడతారు సొమ్మసిల్లి పడిపోయేంత వరకు కూడా చిత్రహింసలు పెడతారు వైతరణి తమ పవర్ని దుర్వినియోగం చేసుకునే పాలకులను ఈ నరకంలో పడేస్తారు ఈ వైతరణి నది ఎలా ఉంటుందంటే మనుషుల మల మూత్రాలు రక్తం జుట్టు ఎముకలు గోళ్ళు మాంసం ఇలా అన్నింటితో నిండిన వైతరణి నదిలో పాపం చేసిన వాళ్ళను పడేస్తారు ఈ పాపాత్ములు నదిలో ఉన్న వాటిని తింటూ అక్కడే గడపాల్సి ఉంటుంది విశాసనం పేదవాళ్ళంటే చూపు చూసేవాళ్ళు గర్వంతో బతికే వాళ్ళను ఈ నరకంలోకి లాక్కొస్తారు వాళ్లను పెద్ద పెద్ద కర్రలతో యమభటులు చిత్రహింసలు పెడతారు కళ సూత్రం తమ పెద్దవాళ్ళను గౌరవించిన వాళ్ళు నరకంలో చాలా భయంకరమైన శిక్షలను అనుభవిస్తారు తట్టుకోలేని వేడి మంటల చుట్టూ పరిగెత్తాల్సి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి